హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. ఇప్పుడు మీరు కంప్లీట్గా అంటే జనరల్గా కొందరు ఇప్పుడు మీ దాంట్లో కూడా కొన్ని జానర్స్ ఉంటాయి, ట్రాన్స్జెండర్స్ అంటారు, హిజ్రాల్ అంటారు, ఇంకా నాకు పేర్లు గుర్తురావు బైసెక్షువల్స్. సో దీంట్లో కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్ అంటే వ్యక్తులు ఉంటారు, వాటికి డిఫరెంట్ డిఫరెంట్ పేర్లు ఉంటాయి. అవును. సో మీరు ఇప్పుడు కంప్లీట్గా అంటే ఆపరేషన్ చేయించుకున్నారా ఏంటి? నేను కంప్లీట్గా అమ్మాయిగా మారిపోయాను. అమ్మాయి, పూర్తిగా అమ్మాయిగా మారిపోయాను. సో నేను మారిపోయి 7 ఇయర్స్ అవుతుంది. నేను ఎప్పుడైతే వచ్చేసానో వచ్చిన తర్వాత 6 మంత్స్కి నేను క్యాస్టేషన్ చేయించేసుకున్నాను. ఇంకొక డౌట్ అంటే అడగాల వద్దలేదు, అడగాల అడిగేస్తాను. అయితే జనరల్గా ఇప్పుడు ఈ అబ్బాయి కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కానివ్వండి, సో దేవుడు అందరికీ ఒకేలాగా ఇస్తాడు ఆ మైండ్ సెట్ అనేది. అంటే అది నేచర్ అన్నమాట. సెక్షువల్ ఫీలింగ్స్ అనేది అందరికీ ఉంటాయి. సో యాజ్ ఏ ట్రాన్స్జెండర్గా మీకు కూడా సెక్షువల్ ఫీలింగ్స్ ఉంటాయి కదా. సో మీరు ఇప్పుడు మ్యారేజ్ చేసుకోలేదు అన్నారు, సో కంట్రోల్ ఎలా చేసుకుంటారు? కంట్రోల్ అని చెప్పేసి మైండ్ సెట్ అనేది ఒక మైండ్ సెట్. ఒక అమ్మాయి లాగే నాకు హస్బెండ్ ఉంటే బాగుండు, నాకు బాయ్ ఫ్రెండ్ ఉంటే బాగుండు అని చెప్తేనే ఎవరికైనా వచ్చే కామన్ ఆలోచనలు అవి. సో కామన్ ఫీలింగ్స్లో ఏంటంటే అలా వచ్చినప్పుడు నాకు మార్నింగ్ 9కి వెళ్తే ఈవినింగ్ 5:36 అవుతుంది, ఆ తర్వాత మా కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తాను, ఫ్రెండ్స్ దగ్గరికి, అక్కడే 10 అయిపోతుంది. సో అలసిపోతాను, పడుకుంటాను, మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేస్తే మళ్ళీ డ్యూటీ. నాకు వచ్చే ఖాళీ టైం అంటే సెకండ్ సాటర్డే, సండేస్లో ఖాళీగా ఉంటాను. సో ఆ టైంలో ఎప్పుడైనా ఫీలింగ్స్ వచ్చినప్పుడు మామూలుగా నా ఫ్రెండ్ అది ఎవరైతే ఉన్నారో తనతో కాసేపు ఫోన్లో మాట్లాడతాను, సైలెంట్ అయిపోతాను, షేర్ చేసుకుంటాను ఫీలింగ్స్ని అంతే. సో ఇప్పటివరకు మీ జీవితంలో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆ సందర్భం ఏంటి? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే నేను ఇలా వచ్చిన తర్వాత మా పేరెంట్స్ నన్ను కలిశారు కదా, కలిసిన తర్వాత నన్ను యాక్సెప్ట్ చేశారు. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నేను అంతకుముందు ఏమనుకున్నానంటే అంటే మా బ్రదర్ వాళ్ళ గురించి, మా సిస్టర్ వాళ్ళ గురించి, లేదంటే బయట మా ఎవరైతే రిలేటివ్స్ ఉన్నారో రిలేటివ్స్ గురించి ఖచ్చితంగా మా డాడీ నన్ను అవాయిడ్ చేస్తారేమో అనుకున్నాను. ఎందుకంటే చాలా మా డాడీ అసలు చాలా కోపిష్ట అనమాట. సో తను అర్థం చేసుకునే మెంటాలిటీ కాదు, ఎప్పుడు కూడా నా మాటే నెగ్గాలని ఆలోచిస్తాడు. అలాంటి మా డాడీ నన్ను ఇలా యాక్సెప్ట్ చేశాడని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ రోజు మట్టుకు అసలు ఎప్పుడు మర్చిపోలేను. నేను ఎన్ని విజయాలు సాధించినా మా డాడీని నన్ను యాక్సెప్ట్ చేయడమే నాకు పెద్ద గొప్ప విజయం నా లైఫ్లో. జనరల్గా స్టార్టింగ్ స్టేజ్లో అంటే హిజ్రాలకి కూడా ట్రైన్లో వెళ్ళడము అంటే ఇట్లా వాళ్ళ దగ్గర అడుక్కోవడం ఇవన్నీ ఉంటాయి, అలా మీరు ఏమైనా ఫేస్ చేశారా స్టార్టింగ్లో? నేను వెళ్ళాను. నేను 1 ఇయర్ 1.5 ఇయర్ ఏదైతే నేను జాబ్ చేశానో, జాబ్ మానేసిన తర్వాత ఇందులోకి వచ్చిన తర్వాత నాకు ఎకనామికల్గా సపోర్ట్ తను ఇచ్చింది, కానీ మా ఎవరైతే మదర్ అని చెప్పానో తను ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చింది. బట్ మనం ఇంట్లో ఉండి ఇంత మన ఏజ్లో ఉండి సంపాదించకుండా ఇంట్లో ఉండి కనీసం అట్లీస్ట్ మనల్ని మనం పోషించుకుని ఎలాగ ఉండాలని చెప్పేసిన ఫీలింగ్తో నేను తనతో పాటు వెళ్ళేదాన్ని. తనతో పాటు మేబీ ఒక 8 to 1 ఇయర్ వరకు నేను ట్రైన్ బెగ్గింగ్కి వెళ్ళాను. వెళ్ళిన సిచ్యువేషన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, వెళ్ళేదాన్ని వచ్చి ఏడ్చేదాన్ని. కొన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పేసానంటే మామూలుగా ట్రైన్లో వెళ్ళినప్పుడు కొంతమంది కామెంట్ చేసేవాళ్ళు, అలా అని ఇలా అని చెప్పేసి అని చెప్పేవాళ్ళు. కొంతమంది పెద్దవాళ్ళు అయితే మీరు చూస్తే ఇలా ఉన్నారు అలా ఉన్నారు, మీరు కూడా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా, కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళే వర్క్ చేసుకున్నారు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్గా ఉండి వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు, మీ ఒంట్లో పాటలన్నీ బాగానే ఉన్నాయి, మీరు ఎందుకు వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు అని చెప్పి అనేవాళ్ళు. అలా అన్న సిచ్యువేషన్స్లో మట్టుకు చాలా బాధ అనిపించేది. ఇంకా ఆ రోజంతా ఇంటికి వచ్చిన తర్వాత ఆ నైట్ అంతా బాధపడేవాళ్ళం. మళ్ళీ మార్నింగ్ ట్రైన్కి వెళ్ళే టైం వరకు కూడా అదే ఆలోచన ఉండేది మైండ్లో. అండ్ జనరల్గా ఇంకొకటి హిజ్రాస్ నైట్ టైం అయితే సెక్షువల్ వర్క్స్ ఎక్కువ చేస్తుంటారు రోడ్ల పైన, దానివల్ల ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాలో కానివ్వండి, ఈవెన్ ప్రింట్ మీడియాలో కానివ్వండి, చాలా వార్తలు బయటకు వచ్చాయి. కొన్ని నిజంగా వీళ్ళు హారాస్ చేస్తున్నారు, బయటకు వెళ్దామంటే వీళ్ళతో ఒక భయము అని కొన్ని వార్తలు కూడా బయటకు వచ్చాయి. మీకు కూడా తెలుసు ఎందుకు అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా నార్మల్ వర్క్ చేసుకోవచ్చు కదా, సెక్షువల్ వర్క్ ఇప్పుడు చేయడం ఎందుకని? నేనంటే ఎన్జిఓ సెక్టార్లో కమ్యూనిటీ పైన ఐడియా ఉంది, అవగాహన ఉంది, వాళ్ళు కమ్యూనిటీ కోసమే పనిచేస్తున్నారు కాబట్టి కమ్యూనిటీకి జాబ్ ఇచ్చారు. నేను ఏ ఇన్ఫోటెక్కో లేకపోతే డెల్కో వెళ్తే నేను డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే నన్ను తీసుకుంటారా వాళ్ళు? నా క్వాలిఫికేషన్ ఉంది, చేయగలిగే స్కిల్స్ ఉన్నాయి, తీసుకుంటారా? ట్రై చేశారా? వెళ్దామని చేశాము. నేను ఫస్ట్లో వెళ్ళాను. వెళ్ళిన తర్వాత రెజ్యూమ్ చూశారు, తర్వాత లోపలికి రమ్మని పిలిచారు. పిలిచిన తర్వాత నా దగ్గర సర్టిఫికేట్స్ అన్నీ చూపించిన తర్వాత కూడా మేడం
మేము ఇవ్వడానికి రెడీగా లేము మేడం, మిమ్మల్ని కనుక తీసుకుంటే వేరే వాళ్ళకు ఇబ్బంది కలగవచ్చు లేదంటే మీకు ఇబ్బంది కలగవచ్చు. సో అలా ఇబ్బంది కలిగినప్పుడు ఎలాంటి సొల్యూషన్ ఇవ్వాలనేది కూడా మాకు తెలియదు, మాకు ఐడియా లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో మేము జాబ్ ఇవ్వలేమని పంపించారు వాళ్ళు. సో అప్పుడు కూడా మేము వాళ్ళపైన ఏం చిరాకు పడలేదు. ఓకే సార్, మీకు మా పైన ఎప్పుడైతే పూర్తి అవగాహన వస్తుందో అప్పుడు ఖచ్చితంగా నన్ను కాకపోయినా మాలాంటి వాళ్ళను తీసుకోండి, ఎవరైనా వస్తే వాళ్ళని పంపించకండి అని చెప్పేసి నేను చెప్పాను నేను. సో ఎన్జిఓ సెక్టర్లో మీరు జాబ్ చేస్తున్నాను అంటున్నారు? అవును. సో మీరు చేసే అంటే మీ పొజిషన్ ఏంటి, మీరు చేసే వర్క్ ఏంటి? నేను ఇప్పుడు వచ్చేసి స్టేట్ లెవెల్ అడ్వకసీ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. ఎల్జీబీటీ కమ్యూనిటీ కోసం పనిచేస్తున్నాను. ఎల్జీబీటీ కమ్యూనిటీ అంటే లెస్బియన్స్, గేస్, బైసెక్సువల్స్, ట్రాన్స్ అనమాట. సో వీళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే వీళ్ళు ఎవరైతే హస్బెండ్స్ అని మీరు చెప్తున్నారు, కొంతమంది పెళ్లి చేసుకుని ఉంటారు, కొంతమంది పెళ్లి కాకుండా ఉంటారు, వీళ్ళు మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు గుండాలతో కానివ్వండి, లేకపోతే బయట పీపుల్స్తో కానివ్వండి, లేకపోతే స్కూల్లో చదువుకునే పిల్లలకి, కాలేజీలో చదువుకునే వాళ్ళకి, వాళ్ళ ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో లేదంటే మామూలుగా వాళ్ళ తోటి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళతో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి వెళ్ళి మాట్లాడము, లేదంటే స్కూల్లో ఏదైనా ఇన్సిడెంట్ జరిగి వాళ్ళకి ఏదైనా మిమ్మల్ని తీసేస్తాము అది అని చెప్పినప్పుడు వాళ్ళ దగ్గర స్కూల్ టీచర్స్ దగ్గరికి వెళ్ళి మాట్లాడము, కాలేజ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడము, లేదా వాళ్ళ ఎవరైతే పార్ట్నర్ ఉన్నారో ఆ పార్ట్నర్తో ప్రాబ్లం జరిగినప్పుడు ఆ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడము. ఒకవేళ వాళ్ళతో వీలు కాని పక్షంలో పోలీస్ అథారిటీస్ లేదంటే మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడము. ఆ తర్వాత వీళ్ళు కొంతమంది ఎడ్యుకేషన్ చేసి కూడా భిక్షాటన చేస్తున్నారు. సో వాళ్ళలో కొంతమంది జాబ్ చేయడానికి కూడా ముందుకు వస్తున్నారు, కానీ వాళ్ళకి ఎలాంటి సోర్స్ ఇవ్వట్లేదు. సో మేము పర్టికులర్గా ఎవరైతే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఆ శాఖల దగ్గరికి వెళ్ళి ఇలా ఉన్నారండి, ఇంతమంది జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఏదైనా వాళ్ళకి చూపించగలిగితే దారి చూపిస్తే వాళ్ళు జాబ్ చేస్తారని చెప్పేసి అని చెప్పి వాళ్ళని సెన్సిటైజ్ చేయడము, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర మాట్లాడము, అలాంటి పనులన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను అన్నమాట. ఓకే, ఇప్పుడు మీ అంటే సంస్థలో మీకు ఏదైనా పొజిషన్ ఉందా? ఇప్పుడు ఉండేది హైదరాబాద్లో ఉన్నారు కదా? అవును. జనరల్గా దానికి ప్రెసిడెంట్ ఇట్లా డైరెక్టర్స్ అట్లా మీకు కొన్ని అంటే పొజిషన్స్ ఉంటాయి కదా? అవును. ఇప్పుడు హైదరాబాద్లో మీకు ఏదైనా పొజిషన్ ఉందా? నాకు హైదరాబాద్లో కానీ మా దగ్గర కానీ ఎక్కడ కానీ నాకు ప్రజెంట్గా మా కమ్యూనిటీలకు సంబంధించి అలాంటి పొజిషన్ ఏం లేదు, కానీ ఒక మంచి నేమ్ ఉంది, మంచి నేమ్ ఉంది, అదే నా గుడ్ విల్. ఏంటని చెప్పేసి అంటే అమ్మాయి చదువుకుంది ఇటు సైడ్ రాకుండా అందరిలాగా బెగ్గింగ్ సైడ్ రాకుండా అలా ఇలా ఆలోచించకుండా అలా డిఫరెంట్గా ఆలోచించి జాబ్ చేసి కష్టపడి 3.5 ఇయర్స్ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి ఎక్కడో జాబ్ చేసి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్కి వచ్చి సెట్ అయింది, చాలా మంచి అమ్మాయి, ఒక 10 మంది హెల్ప్ చేస్తుందని ఒక నేమ్ అవుతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నన్ను అలానే గుర్తిస్తారు, అలానే మాట్లాడతారు కూడా, ఎవరు కూడా వేరేలాగా మామూలుగా మాట్లాడరు, అందరు కూడా నీతు నీతు అని చెప్పేసి పలకరిస్తారు. సో అది హ్యాపీ చాలా నాకు. నీతు అన్నారు, అసలు మీ ఒరిజినల్ పేరు ఏంటి? సిద్ధు. సిద్ధు. సిద్ధు కాస్త నీతు అయింది. సిద్ధు కాస్త నీతు అయింది. ఇప్పుడు నీతు అంటున్నారు, ఇక్కడ ఏమైనా ముద్దు పేర్లు అట్లా ఏమైనా ఉన్నాయి మీకు? ముద్దు పేరు అని చెప్పంటే ఇక్కడైతే ఏం లేవు. అంటే మీ సంస్థలో మేము అంటే నీతు కాకుండా ఇంకేమని పిలుస్తారు వాళ్ళు? నన్ను ఇంకా నీతు కాకుండా ఎవరు కూడా వేరే ఏమని పిలువరు, నీతునే బాగుందని అంటారు అందరూ. మామూలుగా వేరే వాళ్ళని అయితే మీరు అన్నట్టుగా పిలుస్తారు నేను చూస్తాను, కానీ మా దాంట్లో అయితే మామూలుగా నీతు అనే పిలుస్తారు, లేదంటే ఐటమ్ గర్ల్ అంటారు. అంటే బాగా క్లోజ్గా ఉన్న వాళ్ళు నాతో ఎవరైతే క్లోజ్గా ఉండి తెలిసి ఉంటారు, అంటే మా వాళ్ళు ఎవరైతే ఉంటారో నాలాగా ఉండేవాళ్ళు వాళ్ళు పిలుస్తారనమాట. వాళ్ళు దూరం నుంచి ఎక్కడైనా మీటింగ్కి వచ్చినప్పుడు కానీ లేకపోతే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు ఐటమ్ గర్ల్ బాగున్నావు అని చెప్పేసి మాట్లాడతారు. జనరల్గా ప్రతి ఒక్క మనిషికి ఒక ఇన్స్పిరేషనల్ పర్సన్ ఉంటారు, అట్లా మీకు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. రోల్ మోడల్? అవును. ఇప్పుడు నేను ఎవరైతే ట్రాన్స్జెండర్ మా మమ్మీ ఉన్నారని చెప్పాను కదా, తనే అనమాట. సో తను ఎక్కడికి వెళ్ళినా సరే, రోష్ని, తను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా డీసెంట్గా ఉంటుంది. ఎవరైనా రిలేటివ్స్ దగ్గరికి వెళ్ళినా, తన దగ్గరికి ఎవరైనా వచ్చినా రిసీవ్ చేసుకోవడము, వాళ్ళని పలకరించడము, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా అదే డిగ్నిఫైడ్గా ఉండడము, వచ్చేంత వరకు కూడా అలాగే డిగ్నిటీగా ఉండడము. సో తన్ని చూసే నేను నేర్చుకున్నాను ఇలా ఉండాలి, ఇలా ఉంటే ప్రతి ఒక్కరు కూడా తన్ని మేడం మేడం అంటారు. ఇప్పుడు మా కమ్యూనిటీలో కూడా మేము ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు రోష్ని మేడం వచ్చింది, రోష్ని మేడం వచ్చిందని ఇన్వైట్ చేస్తారు అందరూ. సో అలాంటి పేరు వచ్చిందనమాట తనకి. తనని చూసి నేను అనుకునేదాన్ని, ఎప్పుడు మా మమ్మీలాగా ఉండాలి, మా మమ్మీలాగే నడుచుకోవాలి, మా మమ్మీలాగే రెడీ అవ్వాలని ఫీలింగ్ ఉండేది. సో నేను ఇలా అయిన తర్వాత మా మదరే నాకు రోల్ మోడల్. మీకు ఇష్టమైన యాక్టర్, యాక్ట్రెస్, హీరో, హీరోయిన్ ఎవరు? హీరో, హీరోయిన్లా? హీరో అంటే అంతకుముందు ఫస్ట్లో వచ్చేసి సావిత్రి గారు ఉన్నారు, అంటే నాకు తెలియని వయసులో, తెలియని వయసులో. ఆ తర్వాత తెలిసిన తర్వాత సౌందర్య గారు అంటే చాలా ఇష్టము. ఇప్పుడు ప్రజెంట్ అయితే నిత్యా మీనన్ ఇష్టము. హీరో, హీరో వచ్చేసి అప్పుడు సిద్ధార్థ్. అంతకుముందు ఎన్టీఆర్, ఏఎన్ఆరు వీళ్ళంటే ఎవరు నాకు అంత పెద్దగా తెలియదు. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేతే మహేష్ అంటే ఇష్టం. మహేష్ బాబు. మహేష్ బాబు అంటే ఇష్టం. రామగుడు మహేష్ బాబు ఉండాలి.
ఓకే సూపర్. బాగా మీరు ఎక్కువసార్లు చూసిన సినిమా ఏంటి, మీకు ఇష్టమైన సినిమా? నేను ఎక్కువసార్లు చూసిన సినిమానా? టాగూర్. టాగూర్ టాగూర్ చాలాసార్లు చూశాను, మేబీ నాకు తెలిసి ఒక 8 టైమ్స్ చూసుంటాను నేను. నాకు ఒకసారి మీ గొంతుతోటి ఒక పాట వినాలని. నాకు పాటలేం రావండి. మీరు బాగా పాడతారు కదా బయటకు వెళ్తే? బయటకు వెళ్తే పాడడం అంటే అవి మామూలుగా మీ కమ్యూనిటీ తరఫున పాడే పాటలు అన్నమాట. సో నేను ఎక్కడికి వెళ్ళినా సరే డాన్సులు వేయడం చేస్తాను తప్ప పాటలు పాడడం అన్నమాట. ఏంటి మీ హాబీస్? నా హాబీస్ వచ్చేసి నేను ఎక్కువగా మ్యూజిక్ వింటాను, పాటలు వింటాను. చాలా ఇష్టం పాటలు అంటే. అందులో ఎక్కువగా స్లో సాంగ్స్ అంటే చాలా ఇష్టం. అవి వింటూ అలాగా నా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ మైండ్లో నుంచి పక్కన పెట్టేసి హ్యాపీగా నిద్రపోతాను. ఇంతకుముందు మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పారు. అవును. ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్కి వెళ్ళిందా? వైజాగ్ వెళ్ళాం, 2 డేస్ వెళ్ళాం. బైక్ మీద కార్లో? ట్రైన్లో వెళ్ళాం. ట్రైన్లో? లాంగ్ డ్రైవ్ అంటే బైక్ పైన వెళ్తారు అంటే మాకు ఒక భయం అన్నమాట. మేము బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా ఎవరైనా రిలేటివ్స్ కానీ లేకపోతే తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా కలుస్తారేమో అనే ఒక ఫీలింగ్. ట్రైన్లో వెళ్ళామనుకోండి ఎవరైనా వచ్చినా సరే తనో బెర్త్లు నేనో బెర్త్లో ఉండి మేనేజ్ చేసేసుకోవచ్చు. అదే కార్లో అయితే ఇద్దరం పక్క పక్కనే ఉంటాం, బైక్ అయితే ఇద్దరం వెనక ముందు ఉంటాం. అప్పుడు ఆ ఐడియా లేదు, ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. అప్పుడు ఆ 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్ అంటే చాలా ప్రాబ్లం ఉండేది. అంటే ఒకనొక సిచ్యువేషన్స్లో మాకు మా ఇద్దరికి గొడవ జరిగేది అనమాట. నువ్వు ఇలా రెడీ అవ్వకు, మామూలుగా ఎలాగుంటారు అలాగుండు అని చెప్పేసి అని చెప్పి నేనేమో రెడీ అయిపోయేదాన్ని. అలా ఇలాగ అన్ని మేకప్ వేసుకోవడం రెడీ అవ్వడం అలా ఇష్టంగా ఉండేది. సో అది ప్రాబ్లం అయ్యేది, చాలా ప్రాబ్లం అయ్యేది. ఓకే, సో ఫైనల్గా ఈరోజు మా షోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. సో జనరల్గా ఏంటంటే బయట ఉండే ప్రతి ఒక్క అంటే మనిషి కూడా సో మిమ్మల్ని ఎందుకు సపరేట్ చూడాలి, సో మిమ్మల్ని కూడా కలుపుకోపోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రేక్షకులకు చెప్పేందంటే సో వాళ్లకు మనోభావాలు, వాళ్లకు ఒక మంచి మనసు, వాళ్ళు మనుషులే, కాకపోతే అది ఒక సృష్టి, దేవుడు వల్ల అలా పుట్టించాడు. సో అది వాళ్ళ తప్పు కాదు. సో మనం కూడా ఒక కామన్ మ్యాన్ లాగా అందరినీ కలుపుకొని వెళ్దాము. సో వీళ్ళు కూడా సమాజంలో వీళ్ళకు తనను చూసి ఇప్పటి వరకు చెప్పారు కదా, ఒక ఎన్జిఓ సెక్టర్లో మంచి పొజిషన్లో ఉన్నారు, సో మంచి పేరు కూడా ఉంది. సో ఎందుకు వీళ్ళని తప్పుగా అనుకోకుండా, వీళ్ళని అవాయిడ్ చేయకుండా మనలో కూడా ఒకరిలా కలుపుకొని వెళ్ళి సో మనతో పాటు ఏ పండుగ అయినా కూడా ఏ సందర్భంలో ఏదైనా కూడా సో ఆ పండుగలు కూడా వీళ్ళతో కలిసి సో మనం కూడా హ్యాపీగా జరుపుకోవాలని. మీరు కూడా తప్పకుండా సో నీతు లాంటి వ్యక్తులు చాలామంది బయట ఉన్నారు. సో వాళ్ళని దయచేసి అవాయిడ్ చేయకుండా, వాళ్ళని తప్పుగా అర్థం చేసుకోకుండా మనలో కలుపుకోపోవాలని చెప్పేసి మనతో పాటు వాళ్ళు కూడా అన్ని పండుగలు అంగరంగ వైభవంగా సంతోషంగా ఫ్యామిలీతో కలిసి మనతో కలిసి జరుపుకోవాలని